నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం హైపోసైక్లాయిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ హైపోసైక్లాయిడ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కర్వ్ ట్రేస్డ్ బై ఆర్ జనరేటెడ్ బై ఎ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ జనరేటింగ్ సర్కిల్ విచ్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ అనదర్ సర్కిల్ ఇన్సైడ్ ఇట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సైక్లాయిడ్ కానీ ఏపీ సైక్లాయిడ్ కానీ ఒక స్ట్రేట్ లైన్ పైన, లేకపోతే ఈ పెద్ద సర్కిల్కి పైన అవుట్ సైడ్, కానీ ఇది ఇన్సైడ్ అన్నట్టు. సో ఇది ఎట్లా వస్తుంది అంటే, డియర్ ఫ్రెండ్స్, ఇంకో ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండి ఇది ఇట్లా ఇట్లా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఉంది పాయింట్ పి మనది, ఇది ఇట్లా ఇన్సైడ్ ద సర్కిల్ రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఇది ఇది ఉంది కదా, ఈ సర్కంఫరెన్స్ ఈ లోకల్ సర్కంఫరెన్స్ పైన రొటేట్ అవుతుంది అన్నట్టు, రోల్ అవుతుంది. ఇంకో ఇట్లా రోల్ అవుతున్నప్పుడు ఇది వచ్చే కర్వ్ ఇట్లా వస్తుంది. సో అది ఎట్లానో చూద్దాం. దీనికి కూడా సేమ్ యాజ్ టీస్ మన ఎపిసైక్లాయిడ్కి ఇచ్చినట్టుగానే రెండు ఇస్తాడు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ 160 డయా అంటే 80 డయా, 80 రేడియస్, 40 డయా అంటే 20 రేడియస్, 20 mm రేడియస్. ఇక ట్యాంజెంట్ నార్మల్ అది వేరే విషయం, అది మొత్తం మనది అంతా అయిన తర్వాత డ్రా చేయొచ్చు. ముందు మనం ఏం చేస్తాం, ఈ క్యాపిటల్ ఆర్ రేడియస్తోని ఒక ఆర్క్ని పార్ట్ ఆఫ్ ద సర్కిల్ని గీస్తాం. కొంచెం పైకి తీసుకుందాము మీకు కనిపించడానికి, ఇక్కడ తీసుకుందాం. ఓకే ఫైన్, మరి ఒక పార్ట్ ఆఫ్ ద సర్కిల్ని తీసుకున్నాం. ఇది ఎక్కడి నుంచి, ఓ డాష్ నుంచి తీసుకున్నాం. సో దీని పేరు ఓ డాష్ ఆరిజిన్, ఓ డాష్ అని పెట్టుకుందాం. ఓకే ఫైన్, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎటు ఒక ఇటువైపు మనం క్లోజ్ చేయొచ్చు, ఎటు ఎనీ పాయింట్, ఏదో ఒక పాయింట్ దగ్గర మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎంత, ఇది మొత్తం 80. సో నేను ఇదివరకు చెప్పినట్టు, సో దీనికి సరే పాయింట్ పి అని ఇచ్చేస్తాం, పాయింట్ పి అని ఇస్తాం. సో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇన్సైడ్ ద సర్కిల్ కదా, అవుట్సైడ్ ద సర్కిల్ కదా, అవుట్సైడ్ ద సర్కిల్ అన్నప్పుడు పైన గీసాం సర్కిల్ని, ఇప్పుడు ఇన్సైడ్ ద సర్కిల్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఓని క్రియేట్ చేస్తాం. ఆ ఓ లేదంటే 20 రేడియస్తో మనం ఒక సర్కిల్ గీస్తాం. ఓకే, సో ఓ అనేది పిఓ అనేది ఎట్లా ఉంటుందంటే, ఓకే 20 రేడియస్తో ఉంటుంది. సో ఇప్పుడు మనం 20 రేడియస్తో ఒక సర్కిల్ గీస్తే అది ఇట్లా వస్తుంది. సో ఇట్లా వస్తుంది. దీని ప్రొసీజర్ కూడా ఆల్మోస్ట్ ఎపిసైక్లాయిడ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇంక్లినేషన్ ఇటు క్లోజ్ చేయాలి కదా, ఇంక్లినేషన్ రావాలి కదా, యాంగిల్ పిఓఏ. సో ఇది జనరేటింగ్ సర్కిల్ అవుతుందండి. సో ఈ జనరేటింగ్ సర్కిల్ పైన ఏని క్రియేట్ చేయాలి, సో యాంగిల్ పిఓ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, 360 ఇంటూ స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 360 ఇంటూ 20/80 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వస్తుంది. సో ఇటు 90 డిగ్రీస్తో లైన్ని మనం క్లోజ్ చేస్తాం. 90 డిగ్రీస్ పెట్టడం చాలా ఈజీ దీనికి. ఓకే, సో ఇప్పుడు కర్వ్ అనేది ఇందులోనే క్లోజ్ అవుతుంది, మన హైపోసైక్లాయిడ్ అనేది దీంట్లోనే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఇవి డ్రా చేస్తాం, దీన్ని కూడా ఈక్వల్ పార్ట్స్గా, సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం, అది చేసి చూపిస్తాం మీకు. సో దీనికి ప్యారలల్గా ఈ స్కేల్ ఉందంటే పర్పెండిక్యులర్గా ఈ స్కేల్ ఉంటుంది. సో 4 ఈక్వల్ పార్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది ఇక్కడ 20 ఉందండి, ఇక్కడ 20 ఉందంటే 50 తీసుకోవాలంటే 30 తీసుకున్నట్టు దాని మీనింగ్. సో ఎట్ ఏ టైం ఇది ఇటు అయిపోతుంది, ఈ స్కేల్తో ఇది ఇటు అయిపోతుంది. ఇంతకుముందు దాంట్లో కూడా నేను ఇదే చేసాను. నెక్స్ట్ ఇటువైపు తీసుకుంటే ఇక్కడ 20 కదా,
ఇక్కడ 10 అంటే 20 ఇక్కడ 20 నుంచి 10 కి 10 10 నుంచి 0 కి 10 0 నుంచి 10 కి 10 అంటే 30 అన్నట్టు సో దీని ఇట్ కట్ చేస్తాం ఫేస్ కి వెళ్తాం ఇట్ కట్ చేస్తాం ఫినిష్ సో ఇప్పుడు పాయింట్ P ఇక్కడ ఉంది సో నంబరింగ్ ఎట్లా ఇస్తాం 1 2 3 4 5 6 7 8 9 10 11 P itself is 12 ఓకే ఇక మీకు తెలుసు ఈ సర్కిల్ ఇట్లా రొటేట్ అవుతుంది రోల్ అవుతుంది ఇది ఇట్లా ఇట్లా రోల్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ పి ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ ఏం చేస్తాం వీటన్నిటి ఇట్లా ఇది చేస్తాం గుర్తుందా ఎస్ సో దానికన్నా ముందు కూడా 90 డిగ్రీస్ని మళ్ళీ ఈ ఇది ఉంది కదా ఈ జనరేటింగ్ సర్కిల్ మన డైరెక్టింగ్ సర్కిల్ ఈ డైరెక్టింగ్ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్గా కూడా ఫస్ట్ డివైడ్ చేసుకోవచ్చు కర్వ్స్ గీయచ్చు లేదంటే ఫస్ట్ కర్వ్స్ గీసి తర్వాత నన్ను అది చేయొచ్చు నేను ఫస్ట్ దీన్ని డివైడ్ చేస్తాను సో మన ఈ 90ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను చేశాక మనం ఆరిజిన్ నుంచి కూడా ఒక కర్వ్ డ్రా చేస్తాం ఈ ఆరిజిన్ నుంచి ఇట్లా వస్తుంది ఓకే ఫైన్ తర్వాత అన్నిటి నుంచి వస్తాం అన్నిటి నుంచి గీద్దాం ఇప్పుడే సో 11 నుంచి అంటే ఆటోమేటికల్లీ ఇది 1తో మ్యాచ్ అవుతుంది 10 నుంచి అంటే ఆటోమేటికల్లీ ఇది 2తో మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ 8 అంటే ఆటోమేటికల్లీ ఇది 4తో మ్యాచ్ అవుతుంది 7 అంటే ఆటోమేటిక్గా 5తో మ్యాచ్ అవుతుంది 6 ఇండివిజువల్గా వస్తుంది ఇప్పుడు మీకు గుర్తుండే ఉండొచ్చు మనం ఈ ఇవన్నీ డ్యాష్లు 1-2 ఎందుకంటే 1-2-3లు అయిపోయినాయి కాబట్టి 1-2 ఈ డ్యాష్లు ఉన్నాయి కదా సో ఇవన్నింటినీ మనం ఆరిజిన్కి కలుపుతాం కలుపుతున్నప్పుడు యాక్చువల్గా 1-ను ఓ డ్యాష్తో మ్యాచ్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం ఈ ఓ ఆర్క్కి కానీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్లా ఇంటర్సెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఏమి ఉండదు ఎపిసైక్లాయిడ్ విషయంలో ఎక్స్టెండ్ చేస్తాం అక్కడ తగలదు కాబట్టి సో ఇవన్నీ గీసేటప్పుడే మనం పెట్టుకుందాం ఓ డాష్ ఓ 1 ఓ 2 అని నెక్స్ట్ ఓ 3 చూసారా చాలా పాయింట్స్ జనరేట్ అవుతుంటాయి ఒక డయాగ్రామ్ గీస్తే చాలా పాయింట్స్ జనరేట్ అవుతాయి వచ్చిన వెంటనే మనం నేమ్ పెట్టేస్తే కన్ఫ్యూజన్స్ ఉండవు ఆ తర్వాత ఓ 4 ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఉండదు అండ్ చాలా నీట్గా గీయాల్సి వస్తుంది నేను మీకు చూపించడానికని ఏదో కొంచెం స్పీడ్గా కనిపించడానికి అప్సరా పెన్సిల్ ఇట్లాంటివి వాడుతున్నాను తప్ప మీరు ఇంకా జాగ్రత్తగా మంచిగా గీయాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ 07 06 07 08 ఒక్క సైక్లైడ్ అర్థమైతే ఇది ఈజీ అన్నీ ఈజీనే ఓకే ఇప్పుడు మనం వీటిని సెంటర్స్గా పెట్టుకొని 20 mmని రేడియస్గా తీసుకొని ప్రతి ఆర్క్ని 1 నుంచి పోయే ఆర్క్ని 2 నుంచి పోయే ఆర్క్ని కట్ చేస్తూ వస్తాం 1 నుంచి అక్కడ 2 ఎక్కడ వచ్చింది మనకి ఇది ఓ 2 దిస్ ఇస్ ఓ 2 నుంచి పోయే లైన్ ఇది సో ఇది P2 అండ్ ఓ 3 ఇది 3 నుంచి పోయే లైన్ ఇది ఇక్కడ ఓ 3 అంటే P3 వస్తుంది నెక్స్ట్ ఓ 4 నుంచి పోయే ఆర్క్ చూసారు ఎంత ఇది ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈజీ 4 5 నుంచి ఓ 5 నేను సెంటర్ కట్టుకుని 5 నుంచి పోయే ఆర్క్ అక్కడ కిందనే వస్తుంది ఓకే సో P5 సో ఇట్లా అన్ని పాయింట్స్ పెట్టేస్తాం
సో అన్ని పాయింట్స్ వచ్చాక పి నుంచి మళ్ళీ అన్నింటిని కలుపుతూ వెళ్తే P10, P11, P12. సో మనకి ఇట్లా ఒక ఆర్క్ వస్తుందండి. ఇంకో ఈ కర్వ్నే హైపోసైక్లాయిడ్ అని అంటున్నాం. సో దీనికి ఏం డ్రా చేయాలి, మళ్ళీ టాంజెంట్ నార్మల్, దీన్ని కొంచెం థిక్ చేస్తున్నా చూడండి, థిక్ చేయాలి. సో టాంజెంట్ నార్మల్ టు ద కర్వ్ 65 mm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైరెక్టర్ సర్కిల్. సో 65 mm తీసుకొని సో ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ద డైరెక్టింగ్ సర్కిల్ నుంచి దీన్ని కట్ చేయాలి. ఇక్కడెక్కడ కట్ అవుతుంది. సో ఇది ఎమ్. ఈ ఎమ్ నుంచి మన 20 mmతో స్మాల్ ఆర్ రేడియస్తో సెంటర్స్ ఉన్న కర్వ్ని కట్ చేసి సి అని నేమ్ ఇస్తాం. సిని ఓ డాష్కి కలుపుతూ ఎక్స్టెండ్ చేస్తాం ఎక్కడి వరకు అంటే మన ఈ డైరెక్టింగ్ సర్కిల్ వరకు. సో దీనికి ఎన్ అని నేమ్ ఇస్తాం. మీరు గమనిస్తే ఏపీ సైక్లైడ్లో కూడా డైరెక్టింగ్ సర్కిల్ ఎక్స్టెన్షన్లో తగులుతుంది కాబట్టి ఎక్స్టెండ్ చేయం, కానీ ఇక్కడ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడికి తగలదు కాబట్టి. అంటే సి నుంచి ఓ డాష్ మధ్యలో డైరెక్టింగ్ సర్కిల్ ఉంటుంది, అక్కడ ఇక్కడ ఉండదు, ఇక్కడ పైన ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. సో ఎంని ఎన్ని జాయిన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, జాయిన్ చేసి టైట్ చేస్తున్నా. సో దీనికి పర్పెండిక్యులర్గా, సారీ నా డ్రాఫ్టర్ ఇది లూజ్ అవుతుంది కెమెరా అడ్డం ఉండడం వల్ల. ఓకే, సో ఎస్ ఎస్. సో ఫ్రెండ్స్ టీ డాష్ ఈజ్ అవర్ టాంజెంట్. సో ఇదండి, దీనికి డైమెన్షన్స్ కూడా ఇవ్వాలి. మన హైపోసైక్లాయిడ్ ఇది, బహుశా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి, నో ఇష్యూస్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఎస్ఎస్ఆర్ కృష్ణ. థ్యాంక్ యూ.